मरी नेक्स्ट తీసుకున్నట్లయితే ఏంటంటే పొటెన్షియల్ అండి మరి పొటెన్షియల్ అంటే ఏంటి మరి పొటెన్షియల్ భేదం అంటే ఏంటో ఒకసారి చూద్దాము మరి పొటెన్షియల్ అంటే ఏమిటంటే పొటెన్షియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాహకం అండి ఈ వాహకం గుండా AB అనే రెండు చివర్లు అండి ఈ వాహకం గుండా విద్యుత్ ప్రవాహం జరుగుతున్నప్పుడు తన చుట్టూ ఎంత వరకు దాని యొక్క ప్రభావం ఉంటుందో ఈ ప్రభావం ఉన్న ప్రదేశానంతటిని కూడా మనం ఏమను పిలుస్తామంటే విద్యుత్ క్షేత్రం అని పిలుస్తా ఉంటాం అంటే ఒక వాహకం చుట్టూ దాని పరిధి ఎంత వరకు వ్యాపించి ఉందో దాని ప్రభావం ఎంత వరకు ఉంటుందో ఆ ప్రదేశానంతటిని కూడా మనం ఏమంటామంటే విద్యుత్ క్షేత్రం అంటాం ఒకవేళ అది అయస్కాంతమైతే అయస్కాంత క్షేత్రము విద్యుత్ అయితే విద్యుత్ క్షేత్రం మరి ఒక ప్రమాణ ధనావేశాన్ని ఈ ప్రమాణ ధనావేశాన్ని ఈ క్షేత్రంలోకి తీసుకురావాలి మరి ఆ క్షేత్రంలోకి తీసుకురావాలంటే ధనావేశాన్ని దాంట్లోకి తీసుకురావాలంటే అక్కడ ఆల్రెడీ ధనావేశం ఉంటుంది కదా చాలా వ్యతిరేకిస్తూ ఉంటుంది ఆ వ్యతిరేకించడానికి ఎంత బలం పంచేస్తున్నామో అంటే ఈ ధనావేశాన్ని విద్యుత్ క్షేత్రంలోకి తీసుకురావడానికి చేసిన పనిని మనం ఏమంటామంటే మనకు పొటెన్షియల్ అంటుంటాం చూడండి కాబట్టి v ఈక్వల్ టు ఏం రాసుకుంటామంటే w by q ఒక ప్రమాణ ధనావేశాన్ని ఒక ప్రమాణ విద్యుదావేశాన్ని విద్యుత్ క్షేత్రానికి వ్యతిరేకంగా ఆ విద్యుత్ క్షేత్రంలోకి తీసుకురావడానికి జరిపిన పని v ఈక్వల్ టు w ఎప్పుడు q అనేది ప్రమాణ ధనావేశము ప్రమాణ విద్యుదావేశం అయినప్పుడు అంటే q విలువ 1 కూలంబ్స్ అయినప్పుడు ఆ జరిపిన పనిని మనం ఏమంటున్నామంటే దాని యొక్క పొటెన్షియల్ విలువ అంటున్నాం మరి v ఈక్వల్ టు w by q కదా w by q w కి w అంటే వర్క్ అంటే పని పనికి ప్రమాణం ఏం రాస్తాం అంటే జౌల్ రాస్తాము జౌల్ ఫర్ ఏంటంటే విద్యుదావేశం కదా కూలంబ్ కాబట్టి జౌల్ ఫర్ కూలంబ్ ఇస్ ఈక్వల్ టు ఏంటిదంటే వోల్ట్ రాస్తాం చూడండి కాబట్టి పొటెన్షియల్ కి ప్రమాణం ఏమిటి అంటాడు వోల్ట్స్ ఒక వోల్ట్ విలువ దేనికి సమానము ఒక జౌల్ ఫర్ కూలంబ్ కి సమానము మరి పొటెన్షియల్ భేదం అంటే ఏంటి పొటెన్షియల్ భేదం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి విద్యుదావేశం ఉంది ఇది ఒక విద్యుత్ వాహకం అంటే ఈ విద్యుత్ వాహకం యొక్క ఇది రెండు బిందువులు రెండు చివరలు రెండు కొనలు ఈ రెండు చివరల బిందువు వద్ద రెండు కొనల మధ్యగా విద్యుదావేశాల సంఖ్యనే మనం ఏమంటామంటే విద్యుదావేశాల సంఖ్యలోని తేడానే భేదాన్ని మనం ఏమంటామంటే పొటెన్షియల్ తేడా లేదా పొటెన్షియల్ భేదము అని పిలుస్తూ ఉంటాం ఈ పొటెన్షియల్ భేదానికి ప్రమాణం కూడా ఏం రాస్తామంటే వోల్టే రాస్తూ ఉంటుంటాము పొటెన్షియల్ భేదము ఈ పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి ఒక పరికరాన్ని వాడుతున్నాము ఆ పరికరం పేరేం పేరంటే వోల్ట్ మీటర్ చూడండి వోల్ట్ మీటర్ మరి ఈ వోల్ట్ మీటర్ను వలయంలో ఏ పద్ధతిలో కలుపుతారు అంటాడు ఏ పద్ధతి అంటే సమాంతర పద్ధతిలో కలుపుతూ ఉంటారు గాల్వానా మీటర్ని కానీ అమ్మీటర్ని కానీ వలయంలో శ్రేణి పద్ధతిలో అమరిస్తే వోల్ట్ మీటర్ని మాత్రం సమాంతర పద్ధతిలో అమరుస్తూ ఉంటారు మరి వోల్ట్ మీటర్ ఆదర్శ వోల్ట్ మీటర్ యొక్క నిరోధం ఎంత అంటుంటాడు నెక్స్ట్ అదేవిధంగా వాహకత నిరోధము వాహకతలు తీసుకున్నట్లయితే నిరోధం విలువ తీసుకున్నట్లయితే అక్కడ నిరోధం ఏం చెప్పినాము నిరోధకం తక్కువ ఉండాలి వాహకత ఎక్కువ ఉండాలి ఇక్కడ దానికి ఉల్టా అండి నిరోధం అనేది ఎక్కువగా నిరోధం ఎక్కువగా ఉండాలి వాహకత తక్కువగా ఉండాలి కాబట్టి ఇదేమో జీరో ఇదేమో ఇన్ఫినిటీ కాబట్టి ఆదర్శ వోల్ట్ మీటర్ యొక్క నిరోధకం ఇన్ఫినిటీ వాహకత శూన్యము ఓకే ఇది వోల్ట్ మీటర్ దగ్గర గుర్తుపెట్టుకోవాలి భూమి యొక్క పొటెన్షియల్ విలువ ఎంత అంటాడు భూమి యొక్క పొటెన్షియల్ విలువ జీరో అండి శూన్యము భూమి యొక్క పొటెన్షియల్ విలువ ఇది ఒక పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి చూడండి సో ఇది పొటెన్షియల్ భేదం అంటే మనకు పొటెన్షియల్ అని కానీ పొటెన్షియల్ భేదం అని కానీ డెఫినేషన్ అడగడం
పొటెన్షియల్ కి ప్రమాణం ఏమిటి అంటాడు, పొటెన్షియల్ తేడాకి ప్రమాణం ఏమిటి అంటాడు, పొటెన్షియల్ గా లేదా పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏమిటి అంటాడు, ఆ వోల్ట్ మీటర్ ని వలయంలో ఏ పద్ధతిలో కలుపుతారు అంటుంటాడు, భూమి యొక్క పొటెన్షియల్ విలువ ఎంత కావచ్చు అంటుంటాడు. చూడండి, సో ఇదంతా గుర్తుపెట్టుకోవాలండి. విద్యుత్ ప్రవాహం జరగాలంటే, విద్యుత్ ప్రవాహం జరగాలంటే రెండు వైర్ల పొటెన్షియల్ మధ్య తేడా ఉండాలి. మరి పొటెన్షియల్ భేదము జీరో ఉన్నట్లయితే విద్యుత్ ప్రవాహం అనేది జరగదండి వాహకం గుండా. మరి ఇక్కడ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బర్డ్స్ ఉంటాయి కదండి పక్షులు, ఆ పక్షులు అనేటివి వైర్ల మీద కూర్చుంటూ ఉంటాయి. ఒక వైర్ మీద కూర్చో, రెండు వైర్ల మీద కూర్చోవండి, ఒకే వైర్ మీద కూర్చుంటా ఉంటాయి. ఆ ఒక వైర్ మీద కూర్చున్నప్పుడు అది చచ్చిపోదండి, దానికి షాక్ రాదండి. ఎందుకు రాదంటే, అది ఒకే వైర్ మీద కూర్చున్నప్పుడు రెండు కాళ్ళు ఒకే వైర్ మీద పెట్టింది కదా, అప్పుడు ఆ రెండింటి మధ్యలో ఖచ్చితంగా పొటెన్షియల్ తేడా ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. కానీ అక్కడ విద్యుత్ ప్రవాహం అనేది జీరో, కాబట్టి ఒకే వైర్ మీద కూర్చుంది కాబట్టి ఆ వైర్ యొక్క పొటెన్షియల్ తేడా, ఇక్కడ పొటెన్షియల్ తేడా అనేది సమానంగా ఉంది కాబట్టి పొటెన్షియల్ తేడా శూన్యం, పొటెన్షియల్ భేదం సున్నా కాబట్టి ఆ పక్షులకు విద్యుత్ షాక్ అనేది రాదు, విద్యుత్ ప్రవాహం అనేది జరగదు. అదేవిధంగా ఈ పక్షుల యొక్క కాళ్ళు తీసుకున్నట్లయితే అక్కడ చర్మం అనేది చాలా మందంగా ఉంటుంది, ఆ చర్మం యొక్క నిరోధకం విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షాక్ రాదు. అది కాదు మేజర్, ఏంటంటే పొటెన్షియల్ తేడా, ఆ రెండు కాళ్ళ మధ్య పొటెన్షియల్ తేడా, ఒకే వైర్ మీద కూర్చున్నవి కాబట్టి పొటెన్షియల్ తేడా శూన్యంగా ఉంది కాబట్టి విద్యుత్ ప్రవాహం అనేది జరగదు. ఖచ్చితంగా విద్యుత్ ప్రవాహం జరగాలంటే పొటెన్షియల్ తేడాలో ఏంటిదంటే తేడా ఖచ్చితంగా ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఓం నియమము అంటుంటాం. చూడండి, ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓం నియమము ఏంటిదంటే, ఓం నియమము అంటాం చూడండి, ఇంపార్టెంట్ అండి. మరి ఓం నియమం ఏం తెలియచేస్తుందో ఒకసారి చూడండి. ఓం అనేది ఏంటిదంటే ఒక శాస్త్రవేత్త పేరండి అది. ఓకే, మరి ఓం నియమం ఏం తెలియచేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాహకం అండి, ఒక విద్యుత్ వాహకం. ఈ విద్యుత్ వాహకం యొక్క కొనలండి ఏ బి అనేది రెండు చివర్లు అనుకుందాం, రెండు కొనలు అనుకుందాం. ఈ విద్యుత్ వాహకం గుండా ఏం ప్రయాణిస్తుందంటే విద్యుత్ ప్రవాహం జరుగుతూ ఉంది, విద్యుత్ ప్రవాహం అనేది ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఏబి రెండు కొనలు ఉన్నాయి కదా, ఈ రెండింటి యొక్క మధ్య పొటెన్షియల్ తేడా ఏంటిదంటే వి అండి, పొటెన్షియల్ తేడా వి. దాని గుండా ఎంత విద్యుత్ ప్రయాణిస్తుంది, ఐ విద్యుత్. దీని యొక్క టెంపరేచర్ ఎలా ఉందంటే కాన్స్టెంట్గా ఉంది, కాన్స్టెంట్ స్థిర ఉష్ణోగ్రత అన్నమాట. కాబట్టి స్థిర ఉష్ణోగ్రత వద్ద, స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక విద్యుత్ వాహకం యొక్క రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదము లేదా పొటెన్షియల్ తేడా అనేది ఆ వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి ఎలా ఉంటుందంటే అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే ఓం నియమము అంటాం చూడండి. మరి ఇక్కడ ప్రపోర్షనల్ టు వి అంటే ఏంటి, పొటెన్షియల్ తేడా, ఐ అంటే ఏంటి, విద్యుత్ ప్రవాహం. కాబట్టి ఒక వాహకం రెండు చివరల మధ్య గల పొటెన్షియల్ తేడా, విద్యుత్ ఆవేశాలలోని తేడానే మనం పొటెన్షియల్ అంటున్నాము. ఆ పొటెన్షియల్ తేడా అనేది దాని గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. మరి ఇక్కడ ప్రపోర్షనల్ టు తీసేసుకుంటే సంథింగ్ కాన్స్టెంట్ రాసుకోవచ్చు, అది వి ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే ఐఆర్ రాసుకోవచ్చు, వి ఈక్వల్ టు ఐఆర్. ఇక్కడ ఆర్ అంటే కాన్స్టెంట్, దాన్నే మనము నిరోధము అంటాము. ఆర్ అనేది కాన్స్టెంట్ అండి, స్థిరంకము, స్థిరము. దీన్నే మనము ఏమని పిలుస్తామంటే ఆర్ని నిరోధము అంటాం. సో అంటే కాన్స్టెంట్ వాల్యూ తీసుకున్నప్పుడు కాబట్టి ఆర్ నిరోధము చూడండి. అప్పుడు ఇక్కడ ఐని ఇక్కడ తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది, వి బై ఐ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిదన్నమాట, ఆర్. కాబట్టి దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఓం నియమము. కాబట్టి ఈ మూడు సూత్రాలు గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, సో ఇది ఎక్కడ, స్థిర ఉష్ణోగ్రత వద్ద.
కాబట్టి స్థిర ఉష్ణోగ్రత వద్ద V by E I equal to constant దీన్ని ఓమ్ నియమము అంటాం మరి ఇక్కడ ఏ పదార్థాలైతే ఓమ్ నియమాన్ని పాటించునో ఆ పదార్థాలను ఒక పేరుతో పిలుస్తా ఉంటాం ఓమియ పదార్థాలు అంటాం ఓమ్ నియమాన్ని పాటించే పదార్థాలు ఓమియ పదార్థాలు ఈ ఓమియ పదార్థాలకు ఉదాహరణ తీసుకున్నట్లయితే అన్ని లోహాలన్నీ లోహాలన్నీ కూడా ఏ నియమాన్ని పాటించునంటే ఓమ్ నియమాన్ని పాటించును కాబట్టి ఓమియ పదార్థాలు అంటాం ఈ ఓమియ పదార్థాలకు గ్రాఫ్ను గీసినట్లయితే దేనికి దేనికి మధ్య గ్రాఫ్ ఒకటి ఐ కి ఇంకోటి వి కి ఐ అంటే ఆంపియర్స్ వి అంటే వోల్ట్స్ పొటెన్షియల్ తేడాకి గ్రాఫ్ గీసినట్లయితే మూల బిందువు గుండా వెళ్ళే ఒక సరళ రేఖ వచ్చేస్తుంది చూడండి ఇది ఏ పదార్థాలకంటే ఓమియ పదార్థాలకి ఏ పదార్థాలైతే ఓమ్ నియమాన్ని పాటించవో ఆ పదార్థాలను మనం ఏమని పిలుస్తామంటే అవోమియ పదార్థాలు అంటాం అవోమియ పదార్థాలు ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఎల్ఈడి ఎల్ఈడి అంటే మనందరికీ తెలుసు లైట్ ఎమిటింగ్ డయోడ్ ఎల్ఈడి అవోమియ పదార్థాలకు ఉదాహరణ అవోమియ పదార్థాలకు గ్రాఫ్ని గీసినట్లయితే ఎలా వస్తుందంటే ఈ విధంగా వక్ర రేఖ వచ్చేస్తుంది ఇక్కడ ఐ విలువ తీసుకుంటున్నాం ఇక్కడ వి విలువ తీసుకున్నట్లయితే ఈ విధమైన వక్ర రేఖ ఏర్పడుతుంది అవోమియ పదార్థాలకి దేని కాన్స్టెంట్ వి బై ఐ కాన్స్టెంట్ తీసుకున్నట్లయితే మరి ఓమ్ నియమాన్ని పాటించేవి ఏంటివంటే చెప్పాం కదా లోహాలు లోహ వాహకాలన్నీ కూడా ఓమ్ నియమాన్ని పాటించునండి లోహ వాహకాలకి ఓమ్ నియమం వర్తించును ఏ వాహకాలకి లోహ వాహకాలకి ఓమ్ నియమం వర్తించును నెక్స్ట్ మరి ఇంకోటి ఏం తీసుకున్నామంటే వాయు వాహకాలండి ఈ వాయు వాహకాలు అనేటివి ఓమ్ నియమాన్ని పాటించవు ఓమ్ నియమాన్ని పాటించవు నెక్స్ట్ ఇంకా సిలికాన్ కామ జర్మేనియం ఈ రెండింటిని ఏమన్నాం అర్ధవాహకాలు అన్నాం ఈ అర్ధవాహకాలకి ఓం నియమము వర్తించదు ఓం నియమము వర్తించదు ఎవరికి అర్ధవాహకాలకి అర్ధవాహకాలకు ఉదాహరణ ఏంటి సిలికాన్ జర్మేనియం కాబట్టి అవోమియ పదార్థం అంటే ఏంటి ఇక్కడ ఓం నియమాన్ని పాటించదు మరి ఓం నియమాన్ని పాటించడానికి ఉదాహరణ ఏం చెప్పినాం ఎల్ఈడి ఎల్ఈడిలో ముఖ్యంగా ఉపయోగించబడే మూలకం ఏంటంటే సిలికాన్ని వాడుతున్నాము సిలికాన్ దేనికి ఎగ్జాంపుల్ అర్ధవాహకానికి ఉదాహరణ అర్ధవాహకాలకు ఓం నియమము వర్తించదు అందుకని ఎల్ఈడి దేనికి ఎగ్జాంపుల్ అవోమియ పదార్థానికి ఉదాహరణ కాబట్టి అడుగుతూ ఉంటాడు ఎల్ఈడి అనేది అవోమియ పదార్థం ఎందుకనగా సో అక్కడ మనకు గుర్తు రావాలి అవోమియ పదార్థాలు ఏ పదార్థాలకు ఓం నియమం వర్తించదంటే అర్ధవాహకాలకి ఉదాహరణ సిలికాన్ జర్మేనియం కావచ్చు ఎల్ఈడిల తయారీలో ఏం వాడుతున్నాము అర్ధవాహకాన్ని వాడుతున్నాము సిలికాన్ను వాడుతున్నాము ఆ సిలికాన్ అర్ధవాహకం కాబట్టి వాటికి ఓం నియమం వర్తించదు కాబట్టి ఆ పదార్థాలను అవోమియ పదార్థాలు అంటాము గుర్తు రావాలా చూడండి ఓకే మరి నెక్స్ట్ ఇక్కడ ఆర్ వచ్చింది కాబట్టి ఆర్ అనేది ఇంపార్టెంట్ ఆర్ని మనం ఏమంటామంటే నిరోధము అని పిలుస్తూ ఉంటామండి రెసిస్టెన్స్ అంటుంటాము చూడండి నిరోధము మరి నిరోధము అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాలి వస్తుందండి గాలి వస్తున్నప్పుడు నేను అడ్డం నిలబడ్డాను అనుకో దాన్ని ఏం చేస్తున్నా వ్యతిరేకిస్తున్నా ఆ వ్యతిరేకించేది ఎవరు నేను కాబట్టి నేనేమవుతున్నా గాలికి నిరోధంగా మారుతున్నా ఫర్ ఎగ్జాంపుల్ కాంతి ప్రయాణిస్తుంది ఆ కాంతి ప్రయాణించేటప్పుడు ఏదైనా ఒక పదార్థాన్ని పెట్టండి ఒక ఏంటిది బుక్ పెట్టేసేయండి ఆ బుక్ ఏం చేస్తుంది ఆ కాంతిని తన గుండా రానివ్వకుండా చేస్తుంది కాబట్టి కాంతిని అడ్డుకుంటుంది వ్యతిరేకిస్తుంది ఎవరు బుక్ కాబట్టి బుక్ని ఏమంటాం నిరోధము కాబట్టి ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తుంటే దానిని వ్యతిరేకించే ఆ ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణాన్ని మనం ఏమంటాం అంటే నిరోధము కాబట్టి విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించే లక్షణమే మనం ఏమిటంటే నిరోధంగా చెప్పుకోవాలి
ఈ నిరోధానికి ప్రమాణం ఏమిటి అంటాడు. నిరోధానికి ప్రమాణం ఏమిటంటే ఓం లేదా ఈ విధమైన సింబల్ రాస్తూ ఉంటాం. ఓం లేదా ఈ విధమైన సింబల్ దేనికి ప్రమాణం అంటే నిరోధానికి ప్రమాణము. నిరోధాన్ని నియంత్రించడానికి ఒక పరికరాన్ని వాడతాము. ఏ పరికరం అంటే రియోస్టాట్ అనే పరికరాన్ని వాడుతూ ఉంటామండి. నిరోధాన్ని నియంత్రించడానికి ఉపయోగించబడే పరికరం రియోస్టాట్. ఇంకోటి మల్టీమీటర్ అని కూడా ఉంటుంది. ఈ మల్టీమీటర్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ పరికరం అండి, ఎలక్ట్రానిక్ పరికరం. సో దీనిని ఉపయోగించి నిరోధం విలువను కనుక్కోవడానికి, నిరోధం విలువను తెలుసుకోవడానికి, వోల్టేజీలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నాము. ఏ పరికరం ఆధారంగా అంటే మల్టీమీటర్. మల్టీ అంటే చాలా కదా, ఆ మల్టీమీటర్ యొక్క ఉపయోగం తీసుకున్నట్లయితే. మరి నిరోధం ఆధారపడే అంశాలు ఉంటావండి, ఆ నిరోధం ఆధారపడే అంశాల కంటే ముందు ఒకటి చూద్దాము. మానవుని శరీరం కూడా నిరోధాన్ని కలిగి ఉంటుందండి. ఈ మానవుని శరీరం యొక్క నిరోధము దేని దేనికి మధ్యలో ఉంటుందంటే 100 ఓమ్స్ నుండి 500,000 ఓమ్స్కి మధ్యలో ఉంటుంది. 500,000 ఓమ్స్కు మధ్యస్థంగా ఉండును. కాబట్టి మానవుని శరీరం యొక్క నిరోధము విలువ ఎంత అంటాడు, 100 ఓమ్స్ నుండి 5 లాక్స్ మధ్యలో ఉంటుందండి. మానవుని శరీరంలో అత్యధికంగా నిరోధాన్ని కలిగి ఉండే భాగం ఏంటంటే మన శరీరం అంతర్భాగంలో కంటే బయటి భాగంలో ఉండే చర్మం అనేది అత్యంత నిరోధాన్ని కలిగి ఉండబడే అవయవము, భాగము. ఈ 100 ఓమ్స్ ఎప్పుడంటే 100 ఓమ్స్ ఉందంటే అర్థం ఏంటి, నిరోధం విలువ తక్కువగా ఉంది. నిరోధం విలువ తక్కువగా ఉంది అంటే మన గుండా విద్యుత్ వాహకత అనేది ఎక్కువగా ప్రదర్శింపబడుతుంది, ఎక్కువగా ప్రవహిస్తుంది. ఎప్పుడు జరుగుతుందంటే ఇది మన శరీరం అనేది ఉప్పు నీటితో తడిసి ఉన్నప్పుడు, ఎప్పుడైనా సముద్రపు నీటితో తడిసినప్పుడు లేదా ఉప్పు నీటితో తడిసినప్పుడు మన శరీరం యొక్క నిరోధం విలువ చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈజీగా మన గుండా కరెంట్ అనేది ప్రవహించడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే మన శరీరం మొత్తం కూడా పొడిగా మారిపోతుందో, తడి లేదండి అసలు మొత్తం పొడిగా ఉన్నప్పుడు, ఆ శరీరం యొక్క నిరోధం విలువ ఎంత అంటే 500,000. 500,000 అంటే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి విద్యుత్ ప్రవాహం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి 100 ఓమ్స్ శరీరము ఉప్పు నీటితో తడిసి ఉన్నప్పుడు, 500,000 ఎప్పుడు, శరీరం పొడిగా ఉన్నప్పుడు, తడిగా లేకుండా పొడిగా ఉన్నప్పుడు. ఇదేమో తక్కువ, ఇదేమో అత్యధికంగా ఉండేది ఇక్కడ పొడిగా ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి కరెంట్ అనేది తక్కువగా ప్రసారం జరుగుతుంది, ప్రవహిస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తుంటామంటే అప్పుడప్పుడు మనము బ్యాటరీలను తాకుతూ ఉంటుంటాం. ఒకవేళ 24 వోల్టుల బ్యాటరీ యొక్క తీగను మనం తాకినాం అనుకుందామండి. బ్యాటరీ యొక్క తీగను తాకాం, ఎంత బ్యాటరీ తీగను తాకామండి. మన శరీరం యొక్క నిరోధం విలువ ఒకవేళ 100,000 ఉందండి, 100 ఓమ్స్ ఉందండి, 100,000 ఓమ్స్ ఉంది. కాబట్టి 24 వోల్టుల తీగను, బ్యాటరీ నుంచి వచ్చే తీగను తాకినప్పుడు మన శరీరం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం ఎంత అంటుంటారు. చూడండి విద్యుత్ ప్రవాహం, మనకు ఒక సూత్రం తెలుసు కదా, V ప్రపోర్షనల్ టు I. కాబట్టి V ప్రపోర్షనల్ టు I కదా, ప్రపోర్షనల్ టు తీసేసుకుంటే సంథింగ్ కాన్స్టెంట్ రాసినాం, V ఈక్వల్ టు IR కదా. అప్పుడు I కావాలి కాబట్టి I విలువ ఏమవుతుంది, V/R. V విలువ ఎంత, పొటెన్షియల్ తేడా ఎంత, ఎంత బ్యాటరీ అన్నాం 24 వోల్ట్స్.
కాబట్టి 24 డివైడెడ్ బై ఆర్ విలువ నిరోధం మన శరీరం యొక్క నిరోధం ఎంత అనుకుంటున్నాం లక్ష అనుకుంటున్నాం 1 లక్ష అంటే లక్ష అంటే ఎన్ని సున్నాలు అంటే 5 సున్నాలు చూడండి కాబట్టి 2 3 4 5 సో 10,000 చూడండి ఒకట్లు పదులు వందలు వేలు 10,000 లక్ష అప్పుడు దీని క్యాన్సిల్ చేసినప్పుడు దీని క్యాన్సిల్ చేసినప్పుడు ఎంత వస్తుంది చూడండి 0.0005 అంకెల తర్వాత పాయింట్ కదా 0002424 ఆంపియర్ల విద్యుత్ అనేది ప్రయాణిస్తుంది ఎవరి గుండా మన శరీరం గుండా అంత విద్యుత్ ప్రయాణిస్తుంది ఈ 0.0024 ఆంపియర్ల విద్యుత్ అంటే చాలా స్వల్ప పరిమాణం అండి చాలా చాలా స్వల్ప పరిమాణంలో విద్యుత్ ప్రవహిస్తుంది మన శరీరం గుండా అందుకనే మన శరీరంలోని అవయవాలకు ఎటువంటి ఆటంకం కలిగించదు అందుకనే మనకి ఎటువంటి ఫీలింగ్ కలగదండి బ్యాటరీ నుంచి వచ్చిన వైర్ని తాకినట్లయితే ఎటువంటి ఫీలింగ్ కలగదండి మనకి ఎందుకంటే మన శరీరం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం అనేది చాలా స్వల్పంగా ఉంది ఒకవేళ మన ఇంటిలోని వైర్ ఉంటుంది కదా ఆ తీగను పట్టుకున్నప్పుడు తీగ ఎంత వోల్టేజ్ ఉంటుందని ఇదివరకు చెప్పాము 240 వోల్టేజ్ పొటెన్షియల్ తేడా అని చెప్పాము కాబట్టి ఒక మన ఇంటిలోని తీగ అంటే 240 వోల్ట్ల తీగను తాకినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి సేమ్ ఫార్ములా I ఈక్వల్ టు V బై ఏంటిది R I V విలువ ఎంత 240 డివైడెడ్ బై ఎంత R లక్ష కదా 1 లక్ష అప్పుడు ఏమొస్తుందండి అప్పుడు ఒక సున్నా తగ్గిపోతుంది ఇక్కడ ఒక సున్నా ఉంది కాబట్టి ఒక సున్నా తగ్గిపోతుంది అప్పుడు వచ్చేది ఏంటి 0.10 పోయింది కాబట్టి 0024 ఆంపియర్ల విద్యుత్ అనేది ప్రవహిస్తుంది మన శరీరం గుండా ఈ 0.0024 ఆంపియర్ల విద్యుత్ అనేది మన శరీరం గుండా ప్రవహించినప్పుడు మన శరీరంలో పనిచేసే అవయవాలకు ఆటంకం జరుగుతుంది అంటే అవి సరిగా సక్రమంగా పనిచేయవు ఆటంకం జరుగుతుంది దాన్నే విద్యుద్ఘాతము అంటుంటాం దాన్నే షాక్ వచ్చింది అని చెప్తాం కరెంట్ షాక్ వచ్చిందని చెప్తుంటాం ఆ కరెంట్ షాక్ వచ్చిందంటే మన శరీరంలోని అవయవాల యొక్క పనితీరులో ఏంటిదంటే ఆటంకం ఏర్పడాలి ఎప్పుడు ఆటంకం ఏర్పడుతుందంటే ఈ 0.0024 ఆంపియర్ల విద్యుత్ ప్రవహించినప్పుడు మనకు ఆటంకం కలుగుతుంది షాక్ వచ్చిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఒకవేళ మన శరీరం గుండా 0.07 ఆంపియర్ల విద్యుత్ అనేది ప్రవహించినట్లయితే అది గుండె పనితీరుపై పనిచేస్తుందండి ఇంత ఆంపియర్ల విద్యుత్ ప్రవహిస్తే గుండె పనితీరుపై పనిచేస్తుంది ఈ 0.04 ఆంపియర్ల విద్యుత్ 1 సెకండ్ కాలం కంటే ఎక్కువగా ప్రవహించిందనుకో మన గుండా స్పృహ కోల్పోవడానికి ఛాన్స్ ఉందండి ఇంకా ఎక్కువ కాలం అలానే ప్రవహించిందనుకో మనుషులు చనిపోయే ప్రమాదం కలదు అందుకని అప్పుడప్పుడు అంటారు షాక్ వచ్చి చనిపోయింది అంటుంటారు ఆ షాక్ వచ్చి చనిపోయారు అంటే అర్థం ఏంటి ఆ వ్యక్తి గుండా 0.07 ఆంపియర్ల కంటే విద్యుత్ ఎక్కువగా ప్రసారం జరిగింది 1 సెకండ్ కాలం కంటే ఎక్కువగా ప్రసారం జరిగింది ఆ జరగడం వల్ల ఆ గుండె ఆగిపోవడానికి ఛాన్స్ ఉంది చనిపోయే ప్రమాదం కలదు దాన్ని షాక్ వచ్చి చనిపోయారు అని చెప్తా ఉంటుంటాం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఎంత అది 0.07 ఆంపియర్ల విద్యుత్ 1 సెకండ్ కాలం కంటే ఎక్కువగా ప్రవహించినట్లయితే ఓకే ఈ 3 గుర్తుపెట్టుకోవాలి 0.0024 ఆంపియర్ల విద్యుత్ ప్రవహిస్తేనేమో మన శరీరంలోని భాగాలకు ఎటువంటి ఆటంకం కలిగించదు ఒకవేళ 0.0024 ఆంపియర్ల విద్యుత్ ప్రవహిస్తే ఆటంకం కలుగును దాన్ని విద్యుద్ఘాతము కరెంట్ షాక్గా మాట్లాడుకుంటూ ఉంటాము ఇంకా ఎక్కువగా ప్రసరిస్తే ఒక్కొక్క ప్రభావం ఉంటుందండి 0.0 ఇక్కడ 07 తీసుకున్నాం కదా 0.015 ఆంపియర్ల విద్యుత్ ప్రయాణిస్తే కండరాల సంకోచం జరుగుతుందండి కండరాలపై ప్రభావం చూపుతుంది ఇదేమో మనకు తెలుస్తుంది అంతే విద్యుత్ షాక్ వచ్చిందని తెలుస్తుంది
ఎంత విద్యుత్ ప్రవహిస్తే గుండె పనితీరుపైన ప్రభావం చూపుతుంది ఒక సెకండ్ కాలం కంటే ఎక్కువగా ప్రవహించినట్లయితే స్పృహ కోల్పోయి ఇంకా ఎక్కువగా ప్రవహిస్తే చనిపోయే ప్రమాదం కలదు చూడండి ఇంపార్టెంట్ బాగా గుర్తు పెట్టుకోవాలండి ఇది మన డైలీ లైఫ్లో వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఓకే మరి నిరోధము ఆధారపడే అంశాలు ఒక నాలుగు అంశాలు ఉంటావండి ఇంపార్టెంట్ ఆ నాలుగు అంశాలపైన కూడా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉన్నాడు లేదా దానిపైన బిట్ అడుగుతూ ఉన్నాడండి మరి నిరోధము ఆధారపడే అంశాలు ఏంటివేంటివంటే ఒక నాలుగు అంశాలు ఉన్నావండి ఏంటివేంటివంటే నెంబర్ వన్ ఏంటంటే వాహకం యొక్క పొడవు అండి రెండోది వాహకం యొక్క మధ్య ఛేద వైశాల్యము అని పిలుస్తూ ఉంటాం మూడోది ఏంటిదంటే ఉష్ణోగ్రత అండి నాలుగోది ఏమిటంటే పదార్థం యొక్క స్వభావం ఇదే క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంది ఈ క్రింది వానిలో నిరోధము ఆధారపడే అంశము కానిదేది లేదా నిరోధము ఆధారపడే అంశం ఏమిటి అని అడగడానికి ఛాన్స్ ఉందండి ఈ నాలుగు అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఇదేంటిది పొడవు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక తీగ తీసుకుందాము ఇదొక తీగ అండి సో ఇదొక తీగ అండి ఈ తీగ యొక్క పొడవు ఎక్కువ ఉంది ఈ తీగ యొక్క పొడవు తక్కువ ఉంది కాబట్టి ఈ పొడవుకి ఎలా ఉంటుందంటే R proportional to L ఎల్ అంటే పొడవు వాహకం యొక్క పొడవు కాబట్టి వాహకం యొక్క పొడవుకి ఎలా ఉందో చూడండి అనులోమానుపాతంలో ఉంటుంది అంటే పొడవు పెరిగినట్లయితే నిరోధం విలువ పెరుగుతుంది నిరోధం విలువ పెరిగినట్లయితే వాహకత తగ్గుతుంది ఓకే గుర్తు రావాలో చూడండి ఓకే కాబట్టి ఈ రెండు తీగలలో దేని గుండా కరెంటు ఎక్కువగా ప్రసారం జరుగుతుంది ఇదేమో ఏ ఇదేమో బి దేని గుండా అంటే ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ కాబట్టి బి గుండా కరెంట్ ఎక్కువగా ప్రవహిస్తుంది నిరోధం విలువ తక్కువగా ఉంది కాబట్టి నెక్స్ట్ రెండోది ఏమిటంటే R proportional to 1/A ఏ అంటే మధ్యఛేద వైశాల్యం అండి పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి మధ్యఛేద వైశాల్యానికి ఎలా ఉందంటే విలోమానుపాతంలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ విధంగా రెండు తీగలు తీసుకున్నామండి ఇదొక తీగ నెక్స్ట్ ఈ తీగ తీసుకుందామండి చూడండి ఈ తీగ చూడండి ఈ తీగ అనేది కొంచెం మందం ఉంది మందముందంటే దాని యొక్క సో వైశాల్యం ఎక్కువ ఉంది మధ్యఛేద వైశాల్యం ఎలా ఉందంటే ఎక్కువగా ఉంది ఈ మధ్యఛేద వైశాల్యానికి ఎలా ఉంటుందంటే విలోమానుపాతంలో అంటే దీని యొక్క మధ్యఛేద వైశాల్యం ఎక్కువ ఉంది కాబట్టి నిరోధం ఎలా ఉంటుంది తక్కువగా ఉంటుంది ఏ తీగ కంటే ఈ సన్నని తీగ కంటే గుర్తు రావాలి మధ్యఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో ఈ రెండింటిని బట్టి ఏం రాసుకోవచ్చు చూడండి R proportional to L by A ప్రపోర్షనల్ టు తీసేసుకుంటే సంథింగ్ కాన్స్టెంట్ రాసుకోవచ్చు R equal to rho into L by A చూడండి ఇక్కడ రోయిని ఏమంటామంటే విశిష్ట నిరోధము అని పిలుస్తూ ఉంటాం విశిష్ట నిరోధము అంటాం ఆర్ అంటేనేమో నిరోధం రో అంటేనేమో విశిష్ట నిరోధము మరి రోకి ప్రమాణం ఒకసారి చూడండి ప్రమాణం ఏమవుతుందంటే రో ఏం రాసుకోవచ్చు ఒకసారి గమనించండి రో ఈక్వల్ టు R into A మధ్యఛేద వైశాల్యం డివైడెడ్ బై ఎల్ ఆర్కి ప్రమాణం ఏమిటి ఓం మనకు తెలుసు ఓం ఇంటూ మధ్యఛేద వైశాల్యానికి ప్రమాణం ఏంటి మీటర్ స్క్వేర్ డివైడెడ్ బై లెంత్ కదా పొడవు కదా మీటర్ కాబట్టి మీటర్ క్యాన్సిల్ అవుతుంది కదా అప్పుడు ప్రమాణం ఏమవుతుంది ఓం మీటర్ అవుతుంది దేనికి ప్రమాణం అంటే విశిష్ట నిరోధానికి ప్రమాణము నిరోధానికి ప్రమాణం ఏమో ఇంతకుముందు మనం రాసినామండి నిరోధానికి ప్రమాణం ఏం చెప్పాం ఓం అదే విశిష్ట నిరోధానికి ప్రమాణం ఏంటంటే ఓం మీటర్ ఈ విశిష్ట నిరోధము దేనిపైన ఆధారపడుతుందంటే రెండు అంశాలపైన ఆధారపడి ఉంటుంది
ఒకటి ఉష్ణోగ్రతపైన ఆధారపడి ఉంటుంది, రెండోది ఏమిటంటే పదార్థం యొక్క స్వభావం పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఈ రెండు అంశాలపైన ఆధారపడి ఉంటుంది ఎవరంటే విశిష్ట నిరోధము విలువ. విశిష్ట నిరోధం వచ్చింది కాబట్టి గుర్తు రావాలి ఏంటిదంటే సిగ్మా ఈక్వల్ టు 1/ρ. అంటే ఈ దీన్ని ఏమంటున్నామంటే వాహకత కండక్టివిటీ అంటుంటాం చూడండి వాహకత. మరి వాహకత అనేది దేనికి సమానం అంటే విశిష్ట నిరోధం యొక్క వ్యుత్క్రమణీయ విలువకి విలోమ విలువనే మనం ఏమంటామంటే వాహకత అంటాం. కాబట్టి ఎలా ఉంది, అనులోమానుపాతంలో ఉందా విలోమానుపాతంలో ఉందా అంటే విలోమాను వ్యుత్క్రమణీయ విలువ విలోమ విలువ అంటున్నాం. కాబట్టి అనులోమానుపాతమా విలోమానుపాతమా అంటే విలోమానుపాతం కదా. అంటే విశిష్ట నిరోధం విలువ దేనికైతే ఎక్కువగా ఉంటుందో వాహకత తక్కువ. దేనికైతే విశిష్ట నిరోధం విలువ చాలా తక్కువగా ఉందో దానికి వాహకత ఎక్కువ. అన్ని లోహాలలోకెల్లా అన్ని పదార్థాలలోకెల్లా విశిష్ట నిరోధం విలువ దేనికి అత్యల్పంగా ఉంటుందంటే ఏజీకి అత్యల్పంగా ఉంటుంది, సిల్వర్కి చాలా 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 తక్కువగా ఉంటుంది. దేని విలువ? విశిష్ట నిరోధం విలువ. విశిష్ట నిరోధం విలువ తక్కువగా ఉంటే వాహకత ఎలా ఉంటుంది? ఎక్కువ, చాలా ఎక్కువ. కాబట్టి సిల్వర్ అనేది అందుకనే మనం ఏం చెప్పాము, మంచి విద్యుత్ వాహకము, అత్యుత్తమ విద్యుత్ వాహకము అని మాట్లాడుకున్నాం. ఎవరిని? సిల్వర్ని. ఎందుకంటే దాని విశిష్ట నిరోధం విలువ తక్కువగా ఉండడమే. సిల్వర్ తర్వాత గుర్తుపెట్టుకోవాలి, ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది ఏంటంటే సిల్వర్ అండి. రెండోది ఏమిటంటే సియు, సియు అంటే కాపర్. మూడోది ఏమిటంటే ఏయు, ఏయు అంటే గోల్డ్. నాలుగోది ఏమిటంటే ఏఎల్, ఏఎల్ అంటే అల్యూమినియం. ఈ వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి ఫస్ట్ సిల్వర్కి అత్యల్ప విశిష్ట నిరోధం, తర్వాత కాపర్, తర్వాత గోల్డ్, తర్వాత అల్యూమినియం. కాబట్టి వాహకత దేనికి ఎక్కువ? సిల్వర్కి ఎక్కువ వాహకత. నేను వాహకతల పరంగా మాట్లాడుతున్నా. నెక్స్ట్ తర్వాత కాపర్, తర్వాత గోల్డ్, తర్వాత అల్యూమినియం. అందుకనే మనము ఇంట్లో చూడండి ఎక్కువగా ఏ వైర్లను వాడుతుంటాము. రూల్స్ ప్రకారం ఇప్పుడు ఏది వాడాలి? సిల్వర్ వాడాలనా, కాపర్ వాడాలనా, గోల్డ్ వాడాలనా, అల్యూమినియం వాడాలనా చెప్పండి. వాహకాలుగా సిల్వర్ని వాడాలి, కానీ సిల్వర్ కాస్ట్ ఎక్కువ కాబట్టి దాన్ని వాడాం మనం. కాబట్టి సిల్వర్ తర్వాత దేనికి వాహకత ఎక్కువగా ఉంది? కాపర్. అందుకనే ఎక్కువగా విద్యుత్ పరికరాలను తయారు చేయడానికి ఏది వాడతామంటే కాపర్ని. విద్యుత్ తీగలుగా దాదాపు మన ఇంట్లో ఏ వైర్ని మీరైనా తుంచండి, ఆ వైర్లో ఖచ్చితంగా ఎర్రటి వైర్లు బయటపడతాయి. ఆ ఎర్రటి వైర్లు అన్నీ కూడా ఏంటివంటే కాపర్ వైర్లే. ఆ కాపర్ వాహకత ఎక్కువగా ఉంటుంది. ఇంకా తర్వాత ఏది వాడాలి? గోల్డ్ వాడాలి. గోల్డ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎక్కువగా వాడం, దాన్ని వాడం అసలు. తర్వాత ఏంటంటే అల్యూమినియం. అందుకనే క్వశ్చన్ అడుగుతూ ఉంటుంటాడు, విద్యుత్ తీగలుగా ఎక్కువగా కాపర్ కామ అల్యూమినియాలను ఉపయోగించడానికి గల కారణం ఏమిటి? వాటి యొక్క విశిష్ట నిరోధాలు చాలా తక్కువగా ఉండడమే. ఈ క్రింది వానిలో అత్యుత్తమ విద్యుత్ వాహకము ఏది? సిల్వర్. ఎందుకనగా క్వశ్చన్ అడుగుతాడు డైరెక్ట్గా, అత్యుత్తమ విద్యుత్ వాహకం సిల్వర్ ఎందుకనగా? అల్ప విశిష్ట నిరోధం ఉండడం వలన. ఈ క్రింది వానిలో విద్యుత్ వాహకతలు పెరిగే క్రమాన్ని అమర్చండి, లేదా విశిష్ట నిరోధాలు తగ్గే లేదా పెరిగే క్రమాన్ని అమర్చండి అంటున్నాడు. కాబట్టి వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ విశిష్ట నిరోధాల యొక్క పెరిగే క్రమాన్ని అమర్చని అనుకో దానికి ఉల్టా అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి చూడండి. కాబట్టి ఇది ఏంటిదంటే విశిష్ట నిరోధము నిరోధము ఆధారపడే ఈ రెండు అంశాలు. ఓకే, మరి మూడో అంశం ఏమిటంటే ఉష్ణోగ్రత అండి. మూడో అంశం ఉష్ణోగ్రత. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వాహకం అండి, కాపర్ వైర్ అనుకుందాం. ఈ కాపర్ గుండా విద్యుత్ ప్రవాహం జరుగుతుంది కాబట్టి ఈయన విద్యుత్ వాహకానికి ఉదాహరణ.
ఎప్పుడైతే దీన్ని వేడి చేసామో వేడి చేసినప్పుడు తన గుండా విద్యుత్ ప్రవాహం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. తగ్గుతుంది అంటే అర్థం ఏంటి? దాని యొక్క నిరోధం విలువ పెరుగుతుంది. కాబట్టి వాహకాల యొక్క ఉష్ణోగ్రతను పెంచినప్పుడు వాటి యొక్క నిరోధం విలువ పెరుగుతుంది. కాబట్టి పరమ శూన్య ఉష్ణోగ్రత వద్ద అంటే అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద, ఇంకా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత లేదు కదా, కాబట్టి పరమ శూన్య ఉష్ణోగ్రత వద్ద మరి వాహకాల యొక్క ఏంటిది నిరోధం విలువ ఎంత అంటే సున్నా, శూన్యం. శూన్యం కాబట్టి అవి తమ గుండా విద్యుత్ను అత్యధికంగా ప్రవహింపచేస్తవి. వాటిని సూపర్ కండక్టర్స్ అంటుంటాము, అతి వాహకాలు అని పిలుస్తూ ఉంటాం. అతి వాహకము చూడండి, ఏ ఉష్ణోగ్రత వద్ద? పరమ ఉష్ణోగ్రత వద్ద. ఈ పరమ ఉష్ణోగ్రత వద్ద వాటి యొక్క నిరోధం విలువ ఎంత అవుతుంది? సున్నా అవుతుంది. కాబట్టి ఈ క్రింది వాణిలో ఉష్ణోగ్రతను పెంచినప్పుడు నిరోధం పెరుగును. ఎవరికి? వాహకాలకి. నెక్స్ట్ బంధకాలు చూద్దాం. ఈ బంధకాలు, ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక బంధకం అనుకుందాం. ఈ బంధకము తన గుండా విద్యుత్తును సరఫరా చేయనివ్వదు, కాబట్టే దాన్ని బంధకం అన్నాం. ఈ బంధకం యొక్క ఉష్ణోగ్రతను పెంచినప్పుడు దాని యొక్క నిరోధం విలువ ఏమవుతుందంటే తగ్గుతుంది. నిరోధం విలువ తగ్గుతుంది కాబట్టి వాహకత పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడు? వేడి చేసినప్పుడు. ఎవరిని? బంధకాన్ని. అంటే బంధకాల యొక్క ఉష్ణోగ్రతను పెంచినప్పుడు నిరోధం విలువ తగ్గుతుంది. కాబట్టి అత్యల్ప ఉష్ణోగ్రత ఏం తీసుకుంటున్నాం? పరమశూన్య ఉష్ణోగ్రత. ఈ పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద బంధకాల యొక్క నిరోధం విలువ ఎలా ఉంటుందంటే అనంతంగా ఉంటుంది. అనంతంగా ఉంది కాబట్టి అవి ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా తమ గుండా కరెంటును పాస్ చేయవు. అందుకని వాటిని పరిపూర్ణ బంధకాలుగా పరిగణిస్తూ ఉంటుంటారండి. ఇందాకడదేమో అతివాహకాలు, ఇదేమో పరిపూర్ణ బంధకాలు. ఓకే, ఇది ఉష్ణోగ్రత పైన ఆధారపడే అంశం. లాస్ట్ది ఏంటిది? పదార్థం యొక్క స్వభావము. వాహకాలకు తీసుకోండి, వాహకాలకి నిరోధం విలువ ఎలా ఉంటుంది? ఎక్కువనా తక్కువనా? నిరోధం విలువ ఎక్కువగా ఉంటే తమ గుండా విద్యుత్తును ప్రవహింపచేయవు కదా. అంటే వాహకాల యొక్క నిరోధం విలువ చాలా తక్కువ, అందుకనే తమ గుండా ఈజీగా కరెంటును ప్రవహింపచేయి. అదేవిధంగా బంధకాల యొక్క నిరోధం విలువ చాలా ఎక్కువ, కాబట్టి అవి తమ గుండా ఏంటి? విద్యుత్ ప్రవాహాన్ని ప్రవహింపచేయవు, విద్యుత్తును ప్రవహింపచేయవు. అదే అర్ధవాహకాలు తీసుకున్నట్లయితే, ఈ అర్ధవాహకాల యొక్క వాహకత అనేది ఎవరికంటే? వాహకాల కంటే తక్కువగా ఉంటుంది, బంధకాల కంటే ఎక్కువగా ఉంటుంది. ఏంటిది వాహకత? నిరోధం కాదు, వాహకత. కాబట్టి నిరోధం విలువ వాహకాల కన్నా ఎక్కువ, బంధకాల కన్నా తక్కువ. ఏ పదార్థాలకి? అర్ధవాహకాలకి. అది ఎవరి దగ్గర గుర్తుపెట్టుకోవాలంటే ఈ పాయింట్ దగ్గర గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ నాలుగు అంశాలపైన ఆధారపడి ఉంటుంది. ఏంటిదంటే నిరోధము. 1, వాహకం యొక్క పొడవు. 2, వాహకం యొక్క మధ్యచ్ఛేద వైశాల్యం. 3, ఉష్ణోగ్రత. 4, పదార్థ స్వభావము. మొదటిది వాహకం యొక్క పొడవుకి ఎలా ఉంటుంది? అనులోమానుపాతంలో, మధ్యచ్ఛేద వైశాల్యానికి విలోమానుపాతంలో. ఆ రెండు ఫార్ములాల నుంచి మనం ఏం రాసుకుంటున్నామంటే ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ. దాని నుంచి ఆర్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. ఇక్కడ రో ఏంటిదంటే విశిష్ట నిరోధము. ఈ విశిష్ట నిరోధానికి ప్రమాణం ఏమిటంటే ఓ మీటర్. అదేవిధంగా ఇక్కడ వాహకత ఏం రాసినాం? 1/ρ. దీనికి ప్రమాణం ఏమిటి అని అడుగుతూ ఉంటుంటాడండి. దీనికి వాహకతకి ప్రమాణం ఏమిటంటే ఓం యూనివర్స్ అండి, లేదా దీన్ని మో అంటాం. ఇంకో ప్రమాణం కూడా రాస్తూ ఉంటాం, సీమెన్ అని రాస్తూ ఉంటామండి. ఇది వాహకతకు ప్రమాణాలు ఈ మూడు కూడా, ఓం యూనివర్స్ లేదా మో లేదా సీమెన్ అంటుంటాం చూడండి. ఓకే, మరి అదేవిధంగా తీసుకున్నట్లయితే సీమెన్ కూడా ఇక్కడ ప్రమాణం ఏమో ఓమ్ మీటర్, అక్కడనేమో సీమెన్, వాహకతకి ప్రమాణము.
నెక్స్ట్ విశిష్ట నిరోధం దేనికైతే తక్కువగా ఉందో వాటి వాహకత ఎక్కువ కాబట్టి సిల్వర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంటిలోని కరెంటు తీగలను దేంతో తయారు చేస్తారంటే కాపర్ అల్యూమినియం. కారణం ఏమిటంటే వాటి యొక్క విశిష్ట నిరోధాల విలువ తక్కువగా ఉంటుంది కాబట్టి వాహకత ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. మరి నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఈ నిరోధాలను ఏం చేస్తున్నామంటే రెండు పద్ధతుల్లో కలుపుతూ ఉంటుంటామండి. ఒకటి సిరీస్ మెథడ్, ఇంకోటి ప్యారలల్ సిస్టమ్ అంటుంటాం. ఒకటేమో శ్రేణి పద్ధతి అంటాము, ఇంకోటేమో సమాంతర పద్ధతి. కాబట్టి నిరోధాలను శ్రేణి మరియు సమాంతర సంధానంలో అనుసంధానించడం, శ్రేణి కామ సమాంతర పద్ధతిలో. మరి ఈ శ్రేణి పద్ధతిలో సమాంతర పద్ధతిలో ఎలా కలుపుతారంటే,